చంద్రయంత్రి చంద్ర విక్రమ్ ల్యాండర్ నిర్దేశించిన లక్ష్యాలు అంచనాలకు మించి పనితీరును ప్రదర్శించిన భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ సోమవారం వెల్లడించింది. ఇక తాజాగా ఆది ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ పూర్తి చేసుకొని వేదికగా ఇస్రో వెల్లడించింది. ఇక మరోసారి జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను మరోసారి సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు తెలిపింది. ఇక విక్రమ్ ల్యాండర్ చంద్రయంత్రి మిషన్ లక్ష్యాలను అందుకుంది. ఆఫ్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మేవిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ తన ఇంజన్లను మండించింది. ఇక అనుకున్న విధంగా 40 సెంటీమీటర్లు గాల్లోకి లేచి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయంత్రిని దింపి ఇస్రో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చంద్రుడిపై అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సేఫ్ ల్యాండింగ్ చేయగలిగాయి. చంద్రయంత్రితో భారత్ కూడా వాటి సరసన చేసింది. 4 ఏళ్ల క్రిందట ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం చివరి మెట్టుపై విఫలమైన విషయం తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి క్రష్ ల్యాండింగ్ అయింది. ఇక చంద్రయాన్ 3 ల్యాండింగ్కు ముందు రష్యా ప్రయోగించిన లూనా 25 కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. జాబిల్లిపై సూర్యాస్తమయం కావడంతో చీకట్లు ముసురుకుంటున్నాయి. దీంతో అక్కడ రాత్రి పూట ఉష్ణోగ్రతను -200 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో సూర్యకాంతి ద్వారా పనిచేసే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అంతా గడ్డకట్టి చలికి పని చేయకుండా పోతాయి. ఈ క్రమంలోనే వాటికి ఇస్రో స్లీప్ మోడ్ ఉంచింది. ఇక 14 రోజులు రాత్రి పూర్తయి ఆ తర్వాత సూర్యోదయం మళ్ళీ మొదలైనప్పుడు 2వసారి స్లీప్ మోడ్ నుంచి బయటకు రానున్నాయా. అయితే అంత తక్కువ ఉష్ణోగ్రతలకు తట్టుకొని ల్యాండర్, రోవర్ 14 రోజులు ఉంటాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 2 వారాల తర్వాత మళ్ళీ పనిచేస్తే అద్భుతమే అవుతుంది. చంద్రయాన్ 3 విజయం ఇచ్చిన ఉత్సాహంతో గత వారం మొదటిసారిగా సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య L1ను ప్రయోగించి PSLV-C57 ద్వారా తొలుత భూమధ్య కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ రాకెట్ నుంచి విడిపోయి తొలి భూకక్ష పెంపు విన్యాసాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. ఇక ఉపగ్రహం 125 రోజుల అనంతరం ఇది సూర్యుడి లాంగ్రేజ్ పాయింట్కు చేరనుంది. ఇకపోతే చంద్రయాన్ 3 మరో కీలక ఘట్టం పూర్తయింది. చంద్రునిపై చక్కర్లు కొడుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తనకు ఇచ్చిన టాస్క్ను పూర్తి చేసింది. ఇప్పుడు రోవర్ సురక్షితంగా పార్క్ చేయబడింది. మిషన్లోని అన్ని పేలోడ్ ప్రస్తుతం స్లీప్ మోడ్లోకి సెట్ చేయబడాయని ఇస్రో ప్రకటించింది. చంద్రుని ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తన పనులు పూర్తి చేసింది. ఇక రోవర్లో అన్ని పేలోడ్లు ఇప్పుడు స్లీప్ మోడ్లో ఉంచబడ్డాయి. APXS LIBS పేలోడ్లు ఆఫ్ చేయబడ్డాయని ఇస్రో తెలిపింది. ఇక ఈ పేలోడ్ల నుంచే డేటా ల్యాండర్ ద్వారా భూమికి ప్రసారం చేయబడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయబడింది. రిసీవర్ ఆన్లో ఉంచాం. సోలార్ ప్యానెల్ 2023 సెప్టెంబర్ 22న తదుపరి సూర్యోదయం తర్వాత కాంతిని స్వీకరిస్తుందని అంచనా వేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మరో అసైన్మెంట్ కోసం ప్రజ్ఞాన్ రోవర్ మరోసారి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఇస్రో. లేకుంటే రోవర్ చంద్రుడిపై శాశ్వత అంబాసిడర్గా ఉండిపోనుంది. ఇక విషయం పక్కన పెడితే ఎప్పుడైతే స్లీప్ మోడ్లోకి వెళ్ళాయో విక్రమ్ ల్యాండర్ అక్కడి నుంచి కనపడకుండా పోయింది. ఇప్పటివరకు ఇస్రోకి ఎలాంటి ఫోటోలు కానీ ఎలాంటి వీడియోలు కానీ విక్రమ్ ల్యాండర్ కనపడకుండా పోయినట్టు తెలుస్తుంది. మరి నిజానికి ఇక్కడ గ్రాంధ్రవాసులు విక్రమ్ ల్యాండర్ని ఎత్తుకెళ్ళిపోయారా లేదంటే ఎందుకు కనపడకుండా పోయింది, ప్రజెంట్ ఆ విజువల్స్ ఇస్రోకి ఇక్కడ నుంచి ఎందుకు కనపడడం లేదు అన్న విషయాలను ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మరి అక్కడ రోవర్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, గ్రాంధ్రవాసుల వేరే జీవుల ఇంకేమైనా ఉన్నాయా అన్న సందేహం మాత్రం ఇప్పుడు కలుగుతుంది. మరి ఇలాంటి విషయాలు మీకు మరిన్ని తెలుసుకోవాలన్నా అయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.